नमस्ते अंडी अंदर एला वेलकम बैक टू मई चैनल रेवेल इरवे नाग जनवरी इरवे रेना अंत सोमवार रोजना बालरामुड़ विग्रह प्रतिष्ठ चाल अद्भुत जी अयोध्या बाल मंदर में प्रतिष्ठी बालरामय्य रूपम भक्त तन्मया की गुरीचे ईदे वयसो निलवे रूपमे बालरा विग्रह रामय्य चुड़ इलाने अट्ठा जीव उपड़ेला बालरा विग्रहाचिदार నిలుచున్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. బాలరాముడికి ప్రాణం పోస్తూ అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని కృష్ణశిలతో చెక్కారు. 51 అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. జనవరి 22న అయోధ్యలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం నల్లరాతితో చేశారు. అద్భుతమైన శోభను కలిగి ఉంది. నిజంగా రాముడి బాలావతారాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది. 51 అంగుళాల ఎత్తున ఈ విగ్రహానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్యలో భవ్యరామ మందిరంలో శ్రీరాముడు బాలరాముడిగా కొలువైనాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా నిర్ణయించిన అభిజిత్ ముహూర్తంలోనే బాలరాముడు కొలువైనాడు. అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల, ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈరోజు భవ్యరామ మందిరంలో బాలరాముడిగా ఆ కోదండరాముడు కొలువు తీరడంతో రామభక్తుల చిరకాల కోరిక నెరవేరింది. ఈ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామభక్తులు ఎన్నో శతాబ్దాలుగా చూశారు. త్రేతాయుగంలో 14 ఏళ్ళు వనవాసం చేసిన రామయ్య ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి 500 ఏళ్ళు పోరాటాలు చేస్తే గాని కొలువు తీరలేదు. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం నేటి ప్రాణప్రతిష్ఠతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహాక్రతువుగా అభివర్ణించాలి. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం నల్లరాతితో చేశారు. అద్భుతమైన శోభని కలిగి ఉంది. నిజంగా రాముడి బాలావతారాన్ని చూసి నట్టుగా అనిపిస్తుంది. 51 అంగుళాల ఎత్తున ఈ విగ్రహానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇది ఒక రాయితో చేయబడింది ఏకశిలా విగ్రహం. బాలరాముని విగ్రహంలో కుడి చేతిలో బంగారం ధనుసు, ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని దర్శనమిస్తున్నాడు. విగ్రహం మొత్తం 250 కేజీలు బరువు ఉన్నట్లు చెబుతున్నారు. 4.24 అడుగులు, వెడల్పు 3 అడుగులు. ఈ విగ్రహం శ్రీరాముడిని 5 సంవత్సరాల పిల్లవాడిగా వర్ణిస్తుంది. ఈ బాలరాముడి విగ్రహం మీద విష్ణు 10 అవతారాలు కనిపిస్తాయి. ఈ 10 అవతారాలు మత్స్యావతారం, కోర్మ, వరాహ నరసింహ, వామన, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలకి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు ఇరువైపులా కనిపిస్తాయి. ఈ విగ్రహానికి ఒకవైపు శ్రీ హనుమంతుడు, మరొక వైపు గరుడు ఉన్నారు. బాలరాముడి విగ్రహం కిరీటం పక్కన సూర్యదేవుడు, శంఖం, స్వస్తిక, సుదర్శన చక్రం, జాపత్రి కనిపిస్తాయి. విగ్రహం కిరీటం వెనుక శ్రీరాముని వంశదైవమైన సూర్యభగవానుడు కనిపిస్తాడు. బాలరాముడి విగ్రహంలో ఎడమ చేతుల్లో విల్లు, కుడి చేతుల్లో బాణం పట్టుకున్నట్టు ఉంటుంది. నల్లరాతితో చేసిన రామ్లల్లా విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాలరాముడి రూపం చూసి అందరూ తన్మయత్వంతో మునిగిపోతున్నారు. సాలగ్రామ రాతిలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం మీద నీరు, ఇతర పదార్థాలు తగిలినా ఎటువంటి హాని జరగదు. రాముడు 5 ఏళ్ల రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరింది. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే యావత్ ప్రజలు, భక్తులు అయోధ్యకు సంబంధించిన విశేషాలు, బాలరాముడు గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్నో తెలుసుకోవాలని భక్తులు ఆతృత కనపరుస్తుంది. అయితే వీటిలో బాలరాముడు చిన్న వయసులో ఏం చేశాడో కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని చిలిపి పనులు బయటకు వచ్చాయి. చిన్నతనంలో బలరాముడు చేసిన చిలిపి అల్లరి పనులు అన్ని ఇన్ని కావంటారు. చిన్నిరాముడు అందరికన్నా ముందు కేరింతలు కొడుతూ బోర్లా పడటం, మెల్లిగా పట్టుకొని నిలుచోవడం, బుజ్జి బుజ్జి అడుగులు వేయడం, మెల్లిగా నడవడం, ఇలా ఎన్నో చేశాడట. ఓ రోజు బాలరాముడు రాజభవనంలో ఆడుకుంటూ ఉండగా చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది. అది పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు. అదే కాకుండా నక్షత్రాలు కూడా ఉన్నాయి.
ఆ వస్తువులతో ఆడుకుంటున్నాయి. బాలరాముడు అన్నీ విడిచిపెట్టి నాకు ఆ చందమామ కావాలని మారం చేశాడట. ఎంతమంది నచ్చ చెప్పాలని ట్రై చేసినా మొండి పట్టినా రాముడు ఎవరి మాట వినలేదట. ఆకాశంలో ఉన్న చందమామని నేల మీదకు తీసుకురావడం అసాధ్యమని చెప్పడంతో బాలరాముడికి నచ్చలేదు. నాకు ఆ చందమామే కావాలంటూ గట్టిగట్టిగా ఏడ్చాడంట. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఇంతలో ఒకరు బంగారు పళ్ళెంలో నీళ్లు పోసి అతని ముందు పెట్టారు. ఆ నీటిలో చంద్రుడు ప్రతిబింబం కనిపించడంతో అది చూసిన బాలరాముడు సంతోషంతో ఆ చందమామతో ఆటలు ఆడేవాడట. ఇలా ఎన్నో బాలరాముడు చేశాడని చెబుతున్నారు. విన్నారు కదా బాలరాముడి విగ్రహం మరియు బాలరాముడి గురించి. శ్రీరాముడి రక్ష జగత్తు రక్ష, అలాంటి రాముడి ఆశీస్సులు మనందరి మీద వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.